రాష్ట్రాల్లో చదువుకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు అందుకు మల్లికార్జునరావు సైతం మినహాయింపు కాదు మొదట ఆయన 10వ తరగతి ఫెయిల్ అయ్యారు దాంతో తండ్రి నీకు చదువులొద్దని కుటుంబ వ్యాపారంలో తోడుగా ఉండమని ఆదేశించారు అయితే తల్లికి చెప్పి తనకు చదువుకోవాలని ఉన్న కోరికను అందరికీ తెలిసేలా చేశారు రెండేళ్ల తర్వాత మళ్ళీ పాఠశాలలో చేరేలా చేశారు ఆ తర్వాత చదువుల మీద ఉన్న ఆసక్తి కొద్ది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తండ్రి మరణం తర్వాత శ్రీకాకుళంలోని బంగారం జ్యూట్ వ్యాపారాన్ని వదులుకుని మల్లికార్జునరావు రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్లులో ఉద్యోగంలో చేరారు అక్కడ వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవడం ప్రారంభించారు అనంతరం వంశధార ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు రాజమండ్రిలో ఉండగానే జ్యూట్ వ్యాపారంలో మార్వాడీల నైపుణ్యతను వివిధ వర్గాల వారు చేసే గిమ్మిక్కులను తొందరగానే అవపోసన పట్టారు ఒక ప్రభుత్వ ఉద్యోగం మరో ప్రైవేట్ ఉద్యోగం చేసిన తర్వాత కాస్త అనుభవం గడించారు తర్వాత పరిశ్రమ వ్యాపారం గురించి తనదైన పరిశోధన చేసి మొట్టమొదటిసారి సొంతంగా కాటన్ ఇయర్ బర్డ్స్ ఫ్యాక్టరీని నెలకొల్పారు చెన్నైలో జూట్ ఫ్యాక్టరీని కొని విజయవంతంగా నడిపిన జీఎంఆర్ తర్వాత వివిధ వ్యాపారాల్లోకి ప్రవేశించారు కమోడిటీలు ఆయిల్ మిల్లు రైస్ మిల్లు ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం వంటివి పలు వాటిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు షావాలెస్ భాగస్వామ్యంతో ప్రారంభించిన బ్రూవరీని ఆ తర్వాత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అమ్మేశారు తర్వాత చిన్న స్థాయిలో మొదలుపెట్టిన ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని రహేజాలకు విక్రయించారు వివిధ వ్యాపారాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత తన దగ్గర ఉన్న సంపదను ఒకే చోట ఉంచితే లాభం లేదని భావించారు ఒక కొత్త దాంట్లో తన వద్ద ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టాలని భావించారు ఈ విధంగా ఐఎన్జి భాగస్వామ్యంతో ఐఎన్జి వైశ్య బ్యాంకును ప్రారంభించారు బ్యాంక్ ప్రారంభించేటప్పుడు ఐఎన్జి వారు ఈఎన్ఏ ఎందుకు ఎంచుకున్నారంటే వారికి ఆంధ్ర కోస్తా ప్రాంతం నుంచి వైశ్య వర్గం నుంచి ఒకరు కావాలి వారికి విస్తృత పరిచయాలు ఉండాలి ఆ విధంగా ఐఎన్జి వైశ్య బ్యాంకు ప్రారంభమైంది తర్వాత వివిధ కారణాల వల్ల ఐఎన్జి వైశ్య బ్యాంకులో గ్రంథి మల్లికార్జునరావు తన వాటాను ఐఎన్జికి అమ్మేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక చిన్న ఫ్యాక్టరీతో మొదలైన జీఎంఆర్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విద్యుత్ రంగంలోనూ కాలుమోపింది ప్రస్తుతం హైదరాబాద్ ఢిల్లీ విమానాశ్రయాలతో పాటు టర్కీ మాల్దీవ్స్ దేశాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించింది ఇదంతా అంత సులువుగా ఏం జరగలేదు పంతొమ్మిది వందల తొంభైలో దేశంలో సరళీకరణ ప్రారంభమైంది దాంతోపాటు చాలా మందికి అవకాశాలొచ్చాయి అదే సమయంలో ఎల్ఎన్టీ వంటి పోటీదారులను తట్టుకుని జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది అయితే విమానాశ్రయ ప్రాజెక్ట్ అయితే చేతిలో ఉంది కానీ దానికి సంబంధించిన అనుభవం ఆయనకు తన కంపెనీకి గానీ లేవు అలాంటి సమయంలోనే తన మేధను ఉపయోగించారు చాలా సమయాన్ని దాని గురించి నేర్చుకోవడంలో వెచ్చించారు జర్మనీ సింగపూర్ మలేషియా వంటి దేశాల నుంచి నిపుణులను రప్పించి తన ఉద్యోగులకు శిక్షణనిప్పించారు ఆపసోపాలు పడి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేశారు ప్రైవేట్ రంగంలో రోడ్ల నిర్మాణానికి అప్పట్లో కేంద్రం అడుగులు వేస్తోంది అప్పటి నిబంధనల ప్రకారం ఎన్హెచ్ఏఐ 6 రోడ్లను గుర్తించింది అవన్నీ ప్రైవేటు నిధులతో నిర్మించి తర్వాత నిధులను రాబట్టుకునే విధంగా ఉన్నాయి మొదటి దశలో 3 రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను జీఎంఆర్ దక్కించుకుంది నిర్మించు నిర్వహించు బదలాయించు తరహాలో యాన్యుటీ స్కీమ్ కింద వీటి నిర్మాణ రంగంలోకి జీఎంఆర్ దిగింది నిర్మాణం మొదలైనప్పటి నుండి 15 ఏళ్ల పాటు యాన్యుటీ తరహాలో ఎన్హెచ్ఏఐ దానికి అయిన ఖర్చును ఏటా కొంత మొత్తంలో అందజేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ పేరెన్నిక గన్న సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది 26 కంపెనీలు ఆసక్తి కనబర్చగా కేవలం 3 కంపెనీలు బిడ్లను వేశాయి మలేషియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో జీఎంఆర్ సైతం బిడ్ వేసి ప్రాజెక్టును దక్కించుకుంది విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విద్యుత్ రంగంలోనూ పలు ప్రాజెక్టులను దక్కించుకున్నారు చాలా తక్కువ కాలంలోనే విద్యుత్ రంగంలో దేశవ్యాప్తంగా ఈ గ్రూప్ 13 ప్రాజెక్టులను చేపట్టింది
తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మెప్పు పొంది మూడు గ్రీన్ ఫీల్డ్ పవర్ ప్లాంట్లను నిర్మించారు। మొత్తం విద్యుత్ ప్రాజెక్టుల్లో కొన్ని హైడల్ కొన్ని థర్మల్ రంగంలోనూ ఉన్నాయి। ఇందులో మూడు నిర్వహణ దశలో ఉండగా మిగిలిన 10 వేర్వేరు దశల్లో ఉన్నాయి। జాతీయ రహదారులకు సంబంధించి ఈ గ్రూప్ ఇప్పటికే 6 రోడ్డు ప్రాజెక్టులను పూర్తి చేసింది। విమానాశ్రయాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రపంచంలో వివిధ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాల్లో తనదైన చేయి వేసింది। హైదరాబాద్ లోని శంషాబాద్, ఢిల్లీలోని డయల్ టెర్మినల్ 3 నిర్మాణాలను జీఎంఆర్ చేపట్టింది। విదేశాల విషయానికి వస్తే టర్కీలోని ఇస్తాన్బుల్ టెర్మినల్ను జీఎంఆర్ నిర్మించింది। ఇదే విధంగా మాల్దీవుల్లోని మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది।